Welcome to NGVK Gospel Ministries. We preach Christ, the truth. Praise the Lord. మన ప్రభు అయిన యేసయ్య అతిశ్రేష్టమైన నామంలో నా గానం యేసు కోసం గాస్పల్ మినిస్ట్రీస్ తరపు నుంచి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ పూటకే ధ్యానంగా పేతురు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తున్నాం. సువర్ణము అగ్ని పరీక్షల చేత శోధింపబడుతుంది. అదే రీతిగా ఈ సువర్ణము కంటే, లేకపోతే సువర్ణాన్ని వేరేగా మనం ఆలోచన చేస్తే బంగారం అని కూడా అనుకోవచ్చు. ఈ బంగారం ఏదైతే అగ్ని చేత అగ్ని కొలిమిలో శోధింపబడుతుందో, అంతకంటే అమూల్యమైనది ఉందంట, అది మన విశ్వాసము అని చెప్తున్నాడు. మన విశ్వాసము అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసం యొక్క మన జీవితంలో విశ్వాసం గురించి ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తున్న ఏమనంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండుట అసాధ్యమంట. విశ్వసించువాడు ఎన్నటికీ కలవరపడడంట. ఇంకా మనం ఆలోచన చేస్తే, విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు చూస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని లేఖనాలు చెప్పబడతాయి. అంటే విశ్వాసము క్రైస్తవు యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఆలోచన చేయొచ్చు. విశ్వాసము లేకపోతే క్రైస్తవుడి యొక్క ఉనికి కానీ, క్రైస్తవుని యొక్క ప్రత్యేకత కానీ, క్రైస్తవుడికి ఉండే ఆ యొక్క ఆత్మీయ స్థితి కానీ ఎన్నటికీ మనం కొలమానం చేయలేము. ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవుడికి లేకపోతే క్రైస్తవ జీవితానికి ఏకైక పునాది ఏదైనా ఉంది అని అంటే విశ్వాసమే. అయితే ఈ విశ్వాసము ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితుల్లో పరీక్షింపబడుతుందంట. ఎలా పరీక్షింపబడుతుంది, ఎలాంటి పరీక్షలు అని మనం ఆలోచన చేస్తే ఈ శోధనల చేత అని చదవబడిన వాక్యంలోనే కనబడుతుంది. అంటే మన విశ్వాసము శోధనల చేత పరీక్షకు పరీక్షింపబడుతుంది. కీర్తనకారుడైన దావీదు కూడా అంటాడు ఏమనంటే, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. మూడు రకాలైన పదజాలాలు వాడబడతాయి అక్కడ. మనం ఆలోచన చేస్తే మన విశ్వాసము ఆయా సందర్భాల్లో పరీక్షకు నిలవాలి, లేకపోతే పరీక్షింపబడతా ఉంటుంది. అది ఏ రీతిగా మనం ఆలోచన చేస్తే, ఆయా సందర్భాల్లో కొన్ని శోధనలు, కొన్ని బలహీనతలు, ఏంటి కొన్ని తెగుళ్ళు, కొన్ని ఉపద్రవాలు, కొన్ని ఖడ్గము లాంటి పరిస్థితులు. యోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు యొక్క విశ్వాసం ఏ రీతిగా నిలబడిందో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంటే మనకి ఆధారం. శోధింపబడిన మీదట ఇంకా నేను సువర్ణంగా మారతాను అన్నట్టుగా ఆయన ఇచ్చిన ఒక బలమైన మాట. ఎంత ఎలా శోధింపబడ్డాడండి, తన తోటి సహోదరులతోటి, తనకున్న యొక్క స్నేహితులతోటి, ఆఖరికి తన భార్యతోటి కూడా శోధింపబడ్డాడు. అయితే తన విశ్వాసము ఆ పరీక్షకి నిలిచింది. ఆ సందర్భాల్లో ఈ యొక్క స్థితిలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తున్నాం, మన విశ్వాసం అనేది పరీక్షకి నిలవాలి.
శోధనల చేత పరీక్షింపబడుతున్న మన విశ్వాసము, శోధనల చేత అగ్ని పరీక్షకు నిలవబడుతున్న మన విశ్వాసము ఆ పరీక్షకి నిలవబడాలి అని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సందర్భంగా మీతో మాట్లాడుతున్నాడు. అండి పరీక్ష అనేది ఫలితాన్ని నిర్ధారం చేయడానికి పరీక్షిస్తూ ఉంటారు. అది ఏ టెస్ట్ అయినా కూడా, ఏ పరిస్థితి అయినా కూడా, ఒక విద్యార్థి చదువుతున్నా కూడా, లేకపోతే ఒక పేషెంట్కి ఏదైనా రోగము ఎలాంటి తెగులు ఉందో తెలుసుకోవడానికి పరీక్ష చాలా అవసరం. ఇప్పుడు కూడా పరీక్షలు చేస్తున్నారు అంటే దాదాపు రోజుకి ఇన్ని పరీక్షలు అని ఇన్ని. అయితే ఈ పరీక్షకి ఎప్పుడైతే వ్యక్తి నిలవబడతాడో దాంట్లో ఎలాంటి ఫలితం వస్తుంది అది వేరే విషయం. సత్ఫలితాలు వస్తున్నాయా లేకపోతే ఏమంటారు నీచమైన ఫలితాలు వస్తున్నాయా అనేది రెండో విషయంగా మనం ఆలోచించవచ్చు. అయితే ఆ పరీక్షకి మాత్రం నిలవబడాలి. మనం ఆలోచించేస్తే సీమోను ఒకసారి రాత్రంతా వల వేశాడంట, రాత్రంతా కష్టపడ్డాడంట. అయితే ఎటువంటి చేప కానీ ఎటువంటి పరిస్థితి కానీ అక్కడ కనబడదు సీమోను యొక్క జీవితంలో. అయితే ప్రభు అయిన యేసయ్య ఆయన దోనిలోకి వచ్చి, ఇదిగో సీమోను ఓడని లోతుగా నడుపు, ఇదిగో ఈ పక్కన వల వేయని ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆ అక్కడ ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయంలో కనబడుతుంది మాట అంతా. అక్కడ చెప్తాడు ఏమనంటే, ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినను నీ మాట చొప్పున అంటే అక్కడ విశ్వాసం కనబడుతుంది. కాబట్టి ఈ రాత్రంతా పడిన కష్టము, రాత్రంతా పడిన శోధన, రాత్రంతా పడిన కష్టమంతా, ఆ పరీక్ష అంతా నిలబడింది ఇప్పుడు విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఇక్కడ ఎప్పుడైతే ఆ దేవాతి దేవుడు తన దోనిలోకి ప్రవేశించాడో అండి, తన యొక్క నావ, తన జీవితం అనే నావ లోతుగా నడిపింపబడింది. లోతుగా నడిపింపబడిన తర్వాత అతనికి చేపలు పట్టబడ్డాయి, లేకపోతే ఆశీర్వాదం తనకి మెండుగా అనుగ్రహించబడింది. కాబట్టి ఇటువంటి పరీక్షలకి మన విశ్వాసం నిలవబడాలి. ఏంటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ, ఇప్పుడు జరుగుతున్న తెగుళ్ళు అయినప్పటికీ, శోధనలు అయినప్పటికీ, రోమిల్కి రాస్తూ పౌలు భక్తుడు కూడా అంటాడు ఏమనంటే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు ఏమన్నా ఎడబాపుతాయా అన్నట్టుగా చెప్తాడు. అది వస్త్రహీనత అయినా, బలహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా, తెగులైనా, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున. కాబట్టి మన విశ్వాసము పరీక్షకి నిలవాలి. నిలవబడిన ఈ విశ్వాసము, పరీక్షకి నిలబడిన ఈ విశ్వాసము ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ఆఖరిగా ప్రత్యక్షపరచబడతామో, మనకు ఆయన అనుగ్రహిస్తున్న ఈవులు ఏమనంటే మహిమయు, ఘనతయు, మెప్పును, ఖ్యాతిని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విశ్వాసము మన యొక్క జీవితాల్లో పరీక్షకు నిలవబడాలి. ఇప్పుడు జరుగుతున్న తెగుళ్ళు అయినప్పటికీ, ఇప్పుడు జరుగుతున్న ఎటువంటి శోధన అయినప్పటికీ కూడా మన విశ్వాసము పరీక్షకి నిలవాలి. కాబట్టి తల ఉంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మీ యొక్క దాసుల హృదయాల్లో, మీ యొక్క ప్రియుల హృదయాల్లో ఫలించి నీరుగట్లు కృప చూపండి నాయనా. యథార్థంగా ప్రభువా, భక్తిలో నాయన, విశ్వాసంలో లోతైన మార్పు దయచేయండి. ప్రభువా నాయన, క్రీస్తులో వేరు పారగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. సమస్తాన్ని మీ ఆధిపత్యానికి అప్పు చెప్తున్నాం ప్రభువా. అయ్యా ఏ రీతిగా అయితే మన యొక్క విశ్వాసము ప్రభువా తండ్రి, ఆ యొక్క బంగారం అగ్ని చేత, అగ్ని కొలిమి చేత ప్రభువా శోధింపబడుతుందో, పరీక్షింపబడుతుందో, అటువంటి రీతిగా మా విశ్వాసం ఆయా సందర్భాల్లో శోధింపబడుతున్న అనుభవాల్లో ప్రభువా నాయన, ఆ పరీక్షలకి ఆ శోధనలకి ప్రభు మేము నిలిచిన వారమై ప్రభు నీ రాకడ దినము వరకు ప్రభు మేము సంపూర్ణంగా ఉండగలి కృపణ దయచేయండి, సహాయం చేయండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకున్న కృప చూపండి నాయన. విత్తబడిన వాక్యము ప్రభు ఫలించి నీరు కట్లు ప్రభు మాకు నీరు కట్టినట్లు ప్రభు
మాకు క్షేమాభివృద్ధి కలిగినట్లు కృప చూపమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.